ఇది కరెక్టా అని అడిగిపోయి కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చేసింది కాలేజ్ మేనేజ్మెంట్? ఎందుకు సస్పెండ్ చేసి సస్పెండ్ చేయాలి? తప్పు చేసుకుంటే చర్యలు తీసుకోవాల్సింది. ఏం చేయాలి? మీరు ప్రొసీజర్ ఫాలో అయ్యారా? పేరెంట్స్ నుంచి కౌన్సిలింగ్ చేసినరా? పేరెంట్స్తో మాట్లాడించారా? అసలు విషయం తెలుసుకున్నారా? ఎప్పుడు జరిగింది సంఘటన? కాలే నడుస్తుందా ఇప్పుడు? కనీసం నోటీస్ ఇచ్చిరా? పేరెంట్స్కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి తెలుసా మీకేమన్నా? ఏకదాటిగా క్రిమినల్ కేసు పెట్టేశారు. అరే పిల్లలకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహించాలి? చిన్న మనసు వాళ్ళది తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. నువ్వైతే మంచివి కాదు, మంచివి నేను మనిషిలకు ఎప్పుడు చూడడు. గుర్తుంచుకో, రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం పడుతుంది, పాపం పడుతుంది. నీ సంగతి అంతా పక్క చూస్తాం. లేదు నా కొడుకును పంపిస్తా పోలీస్ చేయనుకు, జైలు పంపు ఏం కాదు, భరిస్తా. నేత భరిస్తా, తప్పు చేయాలంటే పక్క భరిస్తా. నా కొడుకును పోలీస్ నేనే పంపిస్తా, సడన్ వేస్తా నేనే. పంత కొట్టు, థర్డ్ డిగ్రీ పోయిస్తావా పిల్లల మీద? చెయ్యి, జైలుకి పంపుతావా? పంపు, ఏం లేదు ఇబ్బంది. నువ్వు అమ్మాయిలను కాపాడవు కదా? ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి, ఎన్ని హత్యలు జరుగుతున్నాయి. ఫస్ట్ యాదాద్రి విషయం స్పష్టం చేయి. నిజాం మన్వన్ సమాధి ఎందుకు తీసుకు శవాన్ని ఎందుకు తీసుకొస్తున్నావో దాన్ని స్పష్టం చేయి. దాని తర్వాత అన్నీ మాట్లాడు.